అర్ధరాత్రి అడవి ప్రాంతం అడవిలో పిచ్చుక తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒక పెద్ద చెట్టు మీద గూడు కట్టుకొని జీవిస్తూ ఉండేది గూడు మొత్తం చీకటిగా ఉంటుంది ఉరుములు మెరుపులు ఆకాశం దద్దరిల్లిపోతుంది ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం పడటం మొదలైంది వీస్తున్న గాలికి కిటికీలు కొట్టుకుంటూ ఉండగా మంచంలో పడుకున్న పిచ్చుక పెద్ద కూతురికి మెలకువ రావడంతో లేచి కిటికీ వైపు చూసింది కిటికీ కొట్టుకుంటూ ఉంది మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు నువ్వు పడుకునేటప్పుడు కిటికీలు వెయ్యి అని ఏదైనా అంటే మరచిపోయాను తల్లి అంటుంది అనుకుని కిటికీ దగ్గరికొచ్చి కిటికీ వేసింది గూడు మొత్తం చీకటవుతుంది దాంతో వెంటనే పిచ్చుక పెద్ద కూతురు వంట బండ మీద ఉన్న అగ్గిపెట్ట తీసుకుని క్యాండిల్ వెలిగించడానికి అగ్గిపుల్ల గీసింది క్యాండిల్ వెలిగించింది అప్పుడే నిద్రలేచిన తల్లి పిచ్చుక వెలుగుతున్న క్యాండిల్ దగ్గరికొచ్చి ఉఫ్ అంటూ ఊదింది కొంచెం కోపంగా పెద్దమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో గూటిలో క్యాండిల్ వెలిగించకూడదని ఒకసారి చెప్తే అర్థం కాదు నీకు గూడు మొత్తం ఎంత చీకటిగా ఉందో చూడమ్మా ఇంత చీకట్లో ఉండాలంటే భయంగా ఉంది ఇప్పటి వరకు వర్షం లేదు ఇప్పుడు పడుతుంది గాలికి కిటికీ కొట్టుకుంటుంది కిటికీలు వేస్తే గూడు మొత్తం చీకటిగా ఉంటుంది క్యాండిల్ వెలిగిస్తే తప్పేంటి మనముంటున్న గూడు చెక్కతో కట్టుకుంది క్యాండిల్ మనం పడుకున్నప్పుడు కింద పడి అంటుకుంటే మొత్తం బూడిదైపోతుంది క్యాండిల్ కి నువ్వు అలా భయపడితే మరి కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నావుగా ఆ నిప్పుకు గూడు అంటుకోదా కోదు ఎందుకంటే నేను పక్కనే ఉంటాను ఏదైనా జరిగితే వెంటనే సరిచేస్తాను తగిన జాగ్రత్త కూడా తీసుకుంటాను మనం పడుకున్న తర్వాత క్యాండిల్ పడితే పరిస్థితి ఏంటి అని తల్లి పిచ్చుక అడిగిన ప్రశ్నకి పెద్ద కూతురు పిచ్చుక దగ్గర సమాధానం లేక తలదించుకొని వెళ్ళి పడుకుంది తల్లి పిచ్చుక మాత్రం పడుకోకుండా మంచం పక్కనే తన పిల్లల పక్కన నిల్చుంది తనలో తాను బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ అడవిలో ఒక మాయా రాక్షసి గ్రద్ద ఉంది తల్లి అది ఈ అడవిలో ఉన్న చిలుక పావురం కాకి కొంగ ఇలా అన్ని పక్షుల్ని రాత్రిపూట వేటాడి వెంటాడి పట్టుకుని చంపుకుని తిన్నది నేను దాని కంట పడకుండా మిమ్మల్ని తీసుకొని ఈ దట్టమైన అడవిలోకి వచ్చాను దానికి వెళ్తురంటే చాలా ఇష్టం చీకట్లో పడే ఒక వెలుగు చాలు ఆ మాయా రాక్షసి గ్రద్దకి వెంటనే అది పసిగడుతుంది తాడి చేస్తుంది అని బాధపడుతూ ఉండగా సరిగ్గా అదే సమయానికి అదే అడవిలో అన్ని చెట్ల కంటే ఎత్తైన చెట్టు మీద ఒక గూడు కట్టుకుని మాయా రాక్షసి గ్రద్ద జీవిస్తూ ఉంది నా దాడి నుండి నా చూపు నుండి పిచ్చుక తన ఇద్దరు పిల్లలతో తప్పించుకుంది అడవి మొత్తం అనుగునుగు వెతికాను ఎక్కడా నాకు ఆ పిచ్చుక తల్లి ఆనవాలు దొరకలేదు అయినా ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఆ పిచ్చుక తల్లి నా చేతికి చిక్కే వరకు వెతుకుతుంటాను అని వెంటనే ఆ మాయా రాక్షసి గ్రద్ద ఆ రాత్రిపూట అడవి మొత్తం అరుస్తూ తిరుగుతూ క్షుణ్ణంగా చూస్తూ పిచ్చుక పిల్లల కోసం పిచ్చుక కోసం వెతుకుతూ ఉంది ఎంత వెతికినా పిచ్చుకలని ఆ గ్రద్ద పట్టుకోలేకపోయింది అసహనంగా ఫీల్ అవుతుంది వర్షం జోరుగా పడుతుంది భయంకరంగా గాలి వీస్తోంది చెట్లు కదులుతుంటాయి అడవిలో వరద నీరు పారుతూ ఉంటుంది తల్లి కూతుర్ల పిచ్చుకలుంటున్న గూడు గాలికి కూలిపోతుంది నిద్రమప్పు వదిలిన తన కూతుర్లు వరదల్లో కొట్టుకుపోకుండా రాక్షసి గ్రద్ద కంటపడకుండా ఉండాలని ఒక లోతట్టు ప్రాంతంలోకి తన కూతురు పిచ్చుకల్ని తీసుకుని వస్తుంది పిచ్చుక వర్షంలో తడుస్తూ వణికిపోతున్న తన పిల్లల్ని చూసి ఏదైనా గూడు లాంటిది ఏర్పాటు చేయాలని ఆలోచిస్తుంది వెంటనే ఒక ఐడియా వచ్చింది పిచ్చుక తల్లి బుర్రకి వెంటనే వరదల్లో కొట్టుకుపోతున్న కర్రలను పొడవాటి ఆకులను తీసుకొచ్చి పక్కన పెట్టుకుంది నాలుగు దిక్కులా నాలుగు కర్రలు నాటి ఆ కర్రల మీద పొడవాటి ఆకులని కప్పింది తన ఆకుల గూడు కింద పిచ్చుక తల్లి తన ఇద్దరు కూతుర్ల పిచ్చుకలతో తలదాచుకుంది చుట్టూ ఓపెన్గా ఉండి పైన మాత్రం కప్పులా ఉన్న ఆకులని చూసిన పిచ్చుక పెద్ద కూతురు తన తల్లి తెలివితేటల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది వావ్ వర్షంలో పిచ్చుక ఇల్లు భలే ఉందమ్మా ఈ చీకట్లో చుట్టుపక్కల నుండి పాముచ్చి తినేస్తుంటే ఇంకా బలి బాగుంటుంది అలా ఏం జరగదులే చిన్న తల్లి చూస్తున్నావుగా వర్షం పడుతుంది ఇప్పటికిప్పుడు మనం గూడు కట్టుకోలేం వర్షం వెలిసే వరకు ఇదే మన గూడు ప్యాలెస్ ఇంద్రభవనం మీకు నిద్ర వస్తే పడుకోండి నేను మిమ్మల్ని చూసుకుంటాను నాకు కూడా నిద్ర రావట్లేదమ్మా
నేను మెలకు ఉంటాను, ఈ గూడు కట్టడానికి అలసిపోయి ఉంటావుగా, నువ్వు పడుకో అంటూ పిచ్చుక పెద్ద కూతురు ఒక కర్ర పట్టుకుని కాపలా కాస్తున్నట్టుగా నిలబడుతూ, అమ్మా మరొక విషయం, రాక్షసు గ్రద్దే కాదు, ఈ అడవిలో ఉండే విషయనాగిని వచ్చినా మా నుండి నిన్ను, నీ నుండి మమ్మల్ని వేరు చేయలేరమ్మా, నువ్వు ప్రశాంతంగా పడుకోమ్మా అని గట్టి నమ్మకంగా చెప్పడంతో తల్లి పిచ్చుక ఊపిరి పీల్చుకుని హాయిగా పడుకుంది. పచ్చని అడవి ప్రాంతంలో పిచ్చుక కాకి అనే రెండు పక్షులు ప్రాణ స్నేహితుల్లాగా కలిసిమెలిసి ఉండేవి. వాళ్ల స్నేహానికి గుర్తుగా ఒకే చెట్టు మీద అందమైన రెండు గూళ్లు కట్టుకుని భార్యాపిల్లలతో జీవించడమే కాకుండా పక్క పక్కనే పంట పొలాలు కొని ఏ పక్షికి తోచిన పంటని ఆ పక్షి వేసుకుంటూ వ్యవసాయం చేసుకునేవి. స్వార్థపూరితమైన కాకి పొలం పైకి, పిచ్చుక పొలం కిందకి ఉండడంతో కావాలనే కాకి తన పొలంలోని నీళ్లని పిచ్చుక పొలంలోకి వదిలిపెట్టేది. దాంతో పిచ్చుక ఏ పంట వేసినా నీళ్లు ఉండటం వల్ల ఆ పంట నాశనమయ్యేది. ఫలితంగా అప్పులు మిగిలి ఆకలి బాధలు తప్పలేదు పిచ్చుక కుటుంబానికి. ఒకరోజు రాత్రి, అమ్మా బాగా ఆకలి అవుతుంది, నాన్న ఇంకా రాలేదు, ఇంట్లో ఏమైనా ఉంటే పెట్టొచ్చు కదా. అయ్యో నా చిట్టి తల్లి, ఇంట్లో ఉంటే నీకు కాకుండా ఎవరికి పెడతాను చెప్పు, అయినా నిన్ను కాదని నేను దాచుకుని తింటానా తల్లి, ఇంట్లో ఏం లేవు, అన్నీ నిండుకున్నాయి, కొంచెం ఊచుకో తల్లి, మీ నాన్నగారు వచ్చేస్తారు అంటూ ఆకలిని ఏడుస్తున్న కూతురు పిచ్చుకని ఓదార్చింది తల్లి పిచ్చుక. అప్పుడే భర్త పిచ్చుక రెండు పళ్ళని తీసుకుని గూటిలోకొచ్చింది. తను తీసుకొచ్చిన రెండు పళ్ళని ఆకలి అని ఏడుస్తున్న తన కూతురు పిచ్చుకకి ఇచ్చింది. దాంతో ఏడవకుండా కూతురు పిచ్చుక ఆ రెండు పళ్ళను తింటూ ఉంది. భర్త పిచ్చుకని చూసి, ఈ సరైన పంట చేతికొస్తుందా, ఇది కూడా నీటిపాలేనా? నీటిపాలే పిచ్చుక. నీ స్నేహితుడు కాకి పంట బాగానే పండుతుందిగా, మరి మన పంట ఎందుకు పండట్లేదు? అది తెలియకే కదా పిచ్చి పడుతుంది నాకు. తెలుసుకునే ప్రయత్నం చేశారా ఇప్పుడైనా? తెలిసిన పెద్ద మనుషుల్ని కూడా అడిగాను, అందరూ కొన్ని పొలాలంతే అంటున్నారు. అయితే మన పరిస్థితి మారే ఆలోచన ఆశ ఏమాత్రం ఎక్కడ కనపడలేదా నీకు? ఆ పొలం కూడా కాకి కమ్మేసి మరొక చోట కొత్త పొలం కొనుక్కోమని చెప్తున్నారు. ఆ మాట విని భార్య పిచ్చుక ఆలోచనలో పడింది. తన మనసెందుకో కీడు శంకిస్తోంది. కాకిని నమ్మకూడదనే నిజాన్ని హెచ్చరిస్తూనే ఉంది. కాకి పేరు ఎత్తినప్పుడల్లా భార్య పిచ్చుకకి అలా జరుగుతోంది. దాంతో భార్య పిచ్చుక ఒక నిర్ణయానికి వచ్చింది. సర్లేండి, పొలం అమ్మడం గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. నాకెందుకు ఇదంతా కాకి కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. నన్ను ఒకసారి మన పొలం దగ్గరికి తీసుకెళ్ళండి, అసలు సమస్య ఎక్కడుందో చూద్దాం. మధ్యలో కాకి ఏం చేసింది? నాకు నాతో పాటు మిగతా పక్షులకు మంచిదే అది, నీకు మాత్రమే చెడ్డదానిలా కనిపిస్తుంది. ఎక్కడి నుండి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో తెలీదు గాని ఉదయం వెళ్లి చూస్తే పొలం నిండా నీళ్లుంటాయి. ఇప్పటి వరకు ఏదో ఒక మూల కాకి మీద అనుమానం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది కాకి పనే. మీరు ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఆ మాట విని భర్త పిచ్చుక ఆలోచించటం మొదలెట్టింది. ఎంతగా ఆలోచన చేసినా ఆ బుర్రకి ఏమీ తట్టట్లేదు. అది గమనించిన భార్య పిచ్చుక కూతురు పిచ్చుకని పడుకోబెట్టి అక్కడి నుండి పొలం దగ్గరికొచ్చి ఒక చెట్టు చెట్టున నిలబడి కాకి చేస్తున్న పనిని చూస్తున్నాయి. కాకి పార పట్టుకుని తన పొలంలో నుండి నీళ్లు పిచ్చుక పొలంలోకి వెళ్లేలా అడ్డుగా ఉన్న ఒక గడ్డిని తవ్వుతూ ఉంది. అది చూసి షాక్ అయింది భర్త పిచ్చుక. ఏం తెలియనట్టుగా తిరిగి అక్కడి నుండి గూటికొస్తాయి. భార్య పిచ్చుక బాగా ఆలోచన చేసి, చూడండి కాకి చేస్తున్న మోసం ఇప్పటికైనా గమనించారుగా, ఇప్పుడు మనం పుచ్చకాయ పంట వేద్దాం. ఎలాగూ పుచ్చకాయ పంటకి నీళ్లు కావాలి, ఆ నీళ్లు ఎలాగూ కాకి ఇస్తుంది, తనకి తెలియకుండానే మనకి సాయం చేస్తుంది. ఇదంతా రాత్రిపూట చేయాలి. నీ ఆలోచన నాకు అర్థమైంది, కాకిది స్వచ్ఛమైన స్నేహం అనుకున్నా, కానీ ఇలా స్వార్థపూరితమైన స్నేహం అని అనుకోలేదు పిచ్చుక, నా కళ్ళు తెరిపించా. ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. ఇప్పుడు కాకి తన గూటికి వచ్చేసి ఉంటుంది, మనం వెళ్లి ఆ పంటని పీకేసి పుచ్చకాయ విత్తనాలు నాటాలి అని భార్య భర్త పిచ్చుకలు మాట్లాడుకుని ఆ రాత్రి కూతురు పిచ్చుకని
కడుపుకు కట్టుకుని పొలం దగ్గరికి వస్తాయి. అక్కడ కాకి లేదు. దాంతో భార్యాభర్త పిచ్చుకలు పాడైన పంటని పీకేసి నాగలితో పొలం దున్నుతాయి, పుచ్చకాయ గింజలు నాటుతాయి. పూర్తిగా తెల్లారక ముందే గూటికి చేరుకుంటాయి. అలా రోజులు గడుస్తాయి. ఒకరోజు రాత్రి భారీగా కురిసిన వర్షానికి కాకి పొలం తడిసి కొట్టుకుపోయింది. పిచ్చుక పొలంలో పుచ్చకాయ పంట బాగా కాసింది. అది చూసి ఆశ్చర్యపోయింది కాకి. భార్యాభర్తల పిచ్చుకలు పుచ్చకాయ పంటని కోసుకుని వెళ్లి అమ్ముకుంటాయి. అలా వచ్చిన డబ్బుతో చేసిన అప్పులు తీర్చుకొని ఇంటి నిండా కావలసిన సరుకులు తెచ్చుకొని కమ్మని భోజనం వండుకొని తింటాయి. కాకి మాత్రం కొట్టుకుపోయిన తన పంటని చూస్తూ, స్వార్థంతో నేను చేసిన తప్పుకి ఆ దేవుడే ఇలా శిక్ష వేస్తాడు, ఇంకెప్పుడు ఇలా చేయకూడదు, బుద్ధొచ్చింది ఇంక చేయను అని తన తప్పు తెలుసుకుని పిచ్చుకతో స్నేహంగా ఉంటుంది.